ఆదిలాబాద్ జిల్లాలోని పత్తి రైతుల్లో మళ్లీ గులాబీ గుబులు మొదలైంది. ఇప్పటికే జిల్లాలోని చాలా గ్రామాల్లో గులాబీ రంగు పురుగు తెగులుతో పాటు కాయకుళ్ళు తెగుళ్లు పంటపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. పింక్ బోల్వామ్ అనే కాయతొలుచు పురుగు 2016 నుంచి పత్తి పంటకు తీవ్ర నష్టం కలిగిస్తోంది. పత్తి పంటపై ఆశలు పెట్టుకున్న రైతులకు గులాబీ రంగు పురుగు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పత్తికి రికార్డు స్థాయిలో ధరలు వస్తున్న టైంలో ఈ చీడలతో అన్నదాతలు ఆందోళనలో ఉన్నారు. నవంబర్ డిసెంబర్లో గులాబీ రంగు పురుగు ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆదిలాబాద్ జిల్లా రైతులు భయపడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా పత్తి రైతుకు మరోసారి గులాబీ రంగు పురుగు టెన్షన్ పట్టుకుంది. 2016లో ప్రారంభమైన గులాబీ రంగు పురుగు ఉధృతి అనేది ప్రతి ఏటా అన్నదాతను నట్టేట ముంచుతూనే వస్తుంది. విత్తనం వేసిన నుంచి 90 రోజుల తర్వాత అంటే దాదాపు నవంబర్ ఎండింగ్ డిసెంబర్ మాసంలో వచ్చే గులాబీ రంగు పురుగు వాతావరణ మార్పుల వల్ల ఆల్మోస్ట్ ఈ నెల కూడా ప్రారంభంలోనే దీనికి సంబంధించిన తెగులు వచ్చినాయని చెప్పి తెలుస్తుంది. ఇప్పుడిప్పుడే ఉధృతి ప్రారంభమైన నేపథ్యంలో గులాబీ రంగుకు సంబంధించిన దీని ప్రభావం ఎట్లా ఉంది, దిగుబడిపై ఎంత ప్రభావం చూపుతుంది, దాంతోపాటు శాస్త్రవేత్తలు దీనిపైన ఏం చెప్తున్నారు అన్నది ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. పింక్ బోల్వామ్ అంటేనే ఆదిలాబాద్ జిల్లా రైతులు భయపడతారు. 2016లో గులాబీ రంగు పురుగు వేల ఎకరాల్లో రైతులను ముంచింది. గతంలో పత్తి పంట వేసిన 90 రోజుల తర్వాత గులాబీ కాయ తొలచు పురుగు ప్రభావం చూపించేది. ఈసారి పూత కాయ దశలోనే పురుగు ప్రవేశించి కాయలను తొలుస్తోంది. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలోని చాలా గ్రామాల్లో పింక్ బోల్వామ్ పురుగు తెగులు మొదలైంది. దాంతో ఇన్ని రోజులు పడిన శ్రమంతా వృధా అవుతుందని వాపోతున్నారు అన్నదాతలు. గతేడాది ఈ పురుగు ప్రభావం ఆలస్యంగా ఉన్నా ఈసారి త్వరగా చూపడం వల్ల అసలు కాయ నుంచి పత్తి రావడమే కష్టమంటున్నారు జిల్లా రైతులు. రైట్, పత్తికి సంబంధించి మద్దతు ధర బాగానే ఉన్నప్పటికీ కూడా ఈసారి వర్షాలతో పూర్తి స్థాయిలో పత్తి నష్టపోయే పరిస్థితి. గతంలో స్టార్టింగ్లో కూడా పత్తి విత్తనాలు విత్తుకున్న రైతులు మొదట పంట అంతా కూడా పోయింది, ఆ తర్వాత రెండోసారి విత్తనాలు విత్తుకున్నారు. సో ఇప్పటికే ఊహించని రీతిలో పత్తికి సంబంధించి కాయకుళ్ళు తెగుళ్లతో పాటు గులాబీ రంగు పురుగు ఆల్రెడీ సోకింది చాలా ప్రాంతంలో. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి చాలా ప్రాంతాల్లో ఈ గులాబీ రంగు పురుగుతో పాటు కాయకుళ్ళు అనేది పత్తిని నాశనం చేసే పనిలో ఉంది. చాలా ప్రాంతాల్లో పత్తి పంట ఇంకా పూత దశలో ఉంది, కాయత దశలో ఉంది, కాయలు కూడా చాలా వరకునే చూడొచ్చు. అన్న ఏంది అంటే ఇంత తొందరగా వచ్చింది ఎప్పుడు అంటే ఇట్లా గులాబీ రంగు పురుగు ఇంత ఫాస్ట్గా రాదు కదా సార్, మీ చేనులో తొందరగా కనిపిస్తుంది? ఇది పంటకు ఇప్పుడు లేట్ వచ్చింది కావున ఇది ముందు రాకపోవు, ఇప్పుడు క్రాప్ లేట్ వచ్చింది కావున ఇది తొందరగా పురుగు వచ్చేసింది. ఇప్పుడు ఇంత ఖర్చులు పెట్టుకున్న గులాబీ పురుగు కుళ్ళు తెగుళ్ళు బారాలుడు ఈ వర్షాలతోని ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు పంటకు దాదాపు 100,000 రూపాయలు ఖర్చు అయింది. మళ్ళా రెండోసారి పెట్టుకున్నాము మొలిసినే గానీ ఇప్పుడు మరి ఆశ దీని మీద ఉండేటోళ్ళకి ఇప్పుడు చూసేటోళ్ళకి మొత్తం కుళ్ళు తెగుళ్ళు ఈ గులాబీ పురుగు మొత్తం తింటున్నాయి. వీటితో మాకు నష్టం పత్తి వెళ్ళేటి అవకాశం లేదు. పోయినసారి కూడా దాదాపు లాస్ అయ్యి ఖర్చులు కూడా వెళ్ళిన పరిస్థితి పోయినసారి వెళ్ళాలి మొత్తం లాస్ అని అట్లా వర్షాలు పడి కింది కాయంతా మురిగిపోయింది మళ్ళీ గులాబీ పురుగు వచ్చేసి. రైతుల పరిస్థితి ఇలా ఉంటే కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్న వారి పరిస్థితి మరీ దయనీయంగా మారింది. కౌలుతో పాటు పెట్టుబడి ఖర్చు బాగా పెరిగింది. ఈ ఏడాది కూడా కౌలు రైతులు పత్తి పంటపై బాగానే పెట్టుబడి పెట్టారు. చాలా ప్రాంతాల్లో పత్తి తప్ప వేరే పంట పండదు. పింక్ బోల్వాంపై వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించలేదని, ఇంత నష్టం జరుగుతున్నా తమ పొలాల వైపు చూడట్లేదంటున్నారు రైతులు. నష్టపోయిన రైతుకు ఇన్సూరెన్స్ కింద పరిహారం ఇప్పించడంతో పాటు మళ్లీ వేసుకునే పంటకు విత్తనాలు మందులు ఉచితంగా ప్రభుత్వమే సప్లై చేయాలని డిమాండ్ చేస్తున్నారు అన్నదాతలు. చిన్న సన్నకారు రైతులు కౌలు రైతులు ఎక్కడ నష్టపోతున్నారు, వాళ్ళు పెట్టుబడి పెట్టేటటువంటి డబ్బు కూడా ప్రభుత్వం పెట్టుబడి రాదు, తన సొంత పెట్టుబడితో పెట్టి పెద్ద నష్టపోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కౌలు రైతులు. ఇది ప్రతి సంవత్సరం గులాబీ రంగు పురుగు సంబంధించినటువంటి అంశం కానీ అదేవిధంగా కాయ కుళ్ళిపోవడం అనేటువంటి కానీ ఇవి సాధారణంగా ఎక్కువ వర్షాలు వస్తూనే వస్తాయి. ఎంత కష్టపడి ఇప్పుడు గడ్డి మందులు కొట్టి కలుపు తీద్దామన్నా కూడా పెద్ద ఇబ్బందికరంగానే రైతాంగానికి ఉన్నది. కల్తీని నిరోధించలేకపోతున్నారు. ఈ కల్తీ వల్ల ఇప్పుడు పాపం ఆ మందు తెచ్చి కొడితే నష్టపోతున్నటువంటి స్థితి కూడా మనం చెప్తున్నారు. ఒక రకంగా చెప్తున్నారు లింగాశక బుట్టలు అవి ఇవి అని అంటున్నారు, కానీ రైతులకు ఆ మైండ్ ఎక్కించేటటువంటి స్థితిలో ప్రచారం కూడా లేదు. గులాబీ రంగు తల్లి పురుగు లేత ఆకుల కింద కొమ్మలు పూల మొగ్గలు కాయలపై గుడ్లు పెడతాయి. వాటి నుంచి వచ్చిన పిల్ల పురుగులు పూల మొగ్గల్లోకి తొలుచుకొని పోయి లోపల పదార్థాలను తిని వాటిని డొల్ల పూలుగా మారుస్తాయి. మిగతా పత్తి కాయలకు చిన్న లార్వాలు రంధ్రాలు చేసి లోపలికి ప్రవేశిస్తాయి. కాయలకు చేసిన రంధ్రాలు పూడుకుపోయి అప్పుడు పురుగు కాయలోనే ఉండి గింజలు తింటూ పత్తి పంటకు నష్టం కలిగిస్తుంది.
పత్తి దూది పింజాలు రంగుమారి నాణ్యత దెబ్బతింటాయి, బరువు కూడా తగ్గుతుంది. లార్వాదశ మొత్తం కాయలోనే గడుపుతుంది గులాబీ పురుగు. కాయ పగిలాక మాత్రమే ఈ పురుగును గుర్తించగలుగుతారు. ప్రతి సీజన్లో డిసెంబర్లో వచ్చే గులాబీ రంగు పురుగు తెగుళ్లు ఈసారి పంట వేసిన కొన్ని రోజుల్లోనే రావడంతో పత్తికి భారీ నష్టం కలుగుతోంది. దీంతో అన్నదాతలు కన్నీరు మున్నీరు అవుతున్నారు. లక్ష రూపాయల మునాభా వచ్చిన 5 ఎకరాలు పత్తి అంతా దెబ్బతిస్తున్నది. ఇప్పుడు వర్షాలు ఎక్క వాడి కలుపులకు 30,000-20,000 అవుతుండే, 40,000 ఖర్చు వచ్చింది. ఇక మందులు తీసా లేకుండా కొట్టుడున్నది. మరి బారాల గుడ్డ అంటే బార ఐదు కూడా వెళ్తున్నాయి. పురుగు కోసం మందు బాగా కొడుతున్నా కానీ గులాబ్ పురుగు ఇప్పుడే వస్తున్నాయి. ఇక మరి 5 అంగా ఇంకేం తచ్చిపోతుంది. ఇప్పుడైతే ఖర్చులే నిండు లేవు. లేటు చేయబట్టి ఖాతాతోటి పుచ్చు వచ్చింది ఇంత జల్దీ. బుడ్డ నగరి అన్ని రాలిపోకడ చెట్టు 10 కాయలు ఉన్నాయి. ఇప్పుడు అదేమీ దిగబడి వస్తుంది, మాకు ఖర్చులు నింపాయి. నీమాయిల్ స్ప్రేతో పాటు లింగాకర్షక బుట్టలతో గులాబీ రంగు పురుగు ఉధృతిని అడ్డుకోవచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. ఒకసారి పురుగు సోకిన పంటకు సీజన్ అయ్యాక మళ్లీ దాని ప్రభావం పడకుండా పంట తీశాక గొర్రెలు మేకలు పశువులను మేపి పత్తి మొదలను ట్రాక్టర్లు లేదా రోటవేటర్తో కలియదున్నాలి. జిన్నింగ్ మిల్లుల్లో నిల్వ ఉంచిన పత్తి గింజల్లోనూ గులాబీ రంగు పురుగు ఉంటుందంటున్నారు శాస్త్రవేత్తలు. బీటీ విత్తనాలపైన ఈ పురుగు ప్రభావం ఎక్కువగా ఉంటుందని, వాటిని వాడొద్దని సూచిస్తున్నారు నిపుణులు. దీనికి సంబంధించిన ఉధృతి ఎట్లా ఉండబోతుంది, ఫ్యూచర్ లో కూడా దాని నివారణ చర్యలు ఎట్లా తీసుకోవాలన్న దానిపైన మనతో మాట్లాడడానికి కేవీకి సంబంధించిన శాస్త్రవేత్త మనతో ఉన్నారు. సార్, చాలా చోట్ల ఆదిలాబాద్ జిల్లాలో కొంత గులాబీ రంగు పురుగుతో పాటు కాయకుళ్ళు కనిపిస్తుంది. ఎందుకు సార్? అంటే ఇంత ఎర్లీగా, వాస్తవానికి 90 డేస్ తర్వాత మనకు కనిపిస్తూ ఉంటుంది, కానీ ఎందుకు ఇంత ఎర్లీగా ప్రభావం ఏమంటుంది? ఈసారి అధిక వర్షాలు కురవడము కొంత యాక్చువల్ ఉండాల్సిన దానికంటే ఒక 15 రోజులు వెనక్కే ఉంది ఇంకా పంట కూడా. ఇకపోతే మరి కాయకుళ్ళు మళ్ళా గులాబీ రంగు పురుగు రెండు దిగుబడి తగ్గడానికి ప్రధాన కారణాలు ప్రత్తిలో. దీనికి ఏమన్నా మనం గులాబీ రంగు పురుగుని ఏమన్నా నివారించేందుకు ఏదైనా ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుందా మనకు? అయితే ప్రాథమికంగా దీంట్లో అంటే పురుగుని నియంత్రించడానికి, కంట్రోల్ చేయకుండా నియంత్రించడానికి ఈ విధంగా లింగాకర్షక బుట్టలు ఖచ్చితంగా సామూహికంగా ఇప్పుడు అంతా పెరిగిపోయింది. అంటే ఎక్కడికక్కడ చాలా విస్తరించిపోయింది కాబట్టి ప్రతి ఒక్క రైతు తన చేనులో అరికట్టడానికి సామూహికంగా ప్రతి ఎకరానికి 8 లింగాకర్షకలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో మనకు యావరేజ్గా మనకు ఎంత ఖర్చు ఉంటుంది దీనికి సంబంధించి? ఈ ట్యాప్ మొత్తానికి చూసినట్లయితే ఇది ఒక 40 రూపాయలు. తర్వాత ఇందులో ట్యూబ్ ల్యూర్ ఉంది కదా, ఆ ఫిరమోన్ అనేది ల్యూరు, ఇది ఒక 10 రూపీస్. సో ఒక ట్యాప్ వచ్చేసి 50 రూపీస్, 50 x 8, సో 400 రూపీస్. అట్లా ఒక 30 రోజులకు ఇది చేంజ్ చేసినా 4 టైమ్స్ పెట్టుకున్నా సరిపోతుంది. ముఖ్యంగా 100% కంట్రోల్ చేయకుండా కూడా, ముఖ్యంగా రెక్కల పురుగులు, ఇది ఆడరెక్కల పురుగు నుంచి తయారు చేసిన ల్యూరు, దీనికి మగరెక్కల పురుగులు అట్రాక్ట్ అయ్యి సంపర్కం చెందకుండా, అక్కడ ఉండదు కదా ఆడరెక్కల పురుగు ఉండదు కాబట్టి, మేటింగ్ జరగకుండా ఇంట్లో పడిపోవడమే జరుగుతుంది. ఇక్కడ ఈ పడ్డప్పుడు ఏమవుతాయంటే ఒక్కొక్క పురుగు సుమారుగా 200 గుడ్లు పెడుతుంది. రోజుకు 20 చొప్పున 200 గుడ్లు పెడుతుంది. అట్లా ఇందులో ఆన్ యావరేజ్గా ఒక 30 అయితే పడతాయి రోజు. ఈ 50% కాకుండా ఇంకా మిగతా ఏమన్నా కాపాడుతుంది, ఇంకేమైనా ప్రయత్నాలు చేయొచ్చామన్న గులాబీ రంగు తర్వాత దీనికి ఆల్టర్నేట్గా అంటే రైతుల నుంచి ఇక్కడ పెట్టుకపోవడానికి కారణం ఏంటంటే వర్షాలు పడ్డప్పుడు నీళ్లు ఇంట్లో పడిపోవడము, లేదా డవరా కొట్టినప్పుడు పడిపోవడం, మళ్ళీ పెట్టడము, మళ్ళీ 30-40 రోజులకు మళ్ళీ మార్చడము, ఇవన్నీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో దీనికి ప్రత్యామ్నాయం కూడా మార్కెట్లో మనకు జెల్ టెక్నాలజీ అని వచ్చింది. మన టూత్పేస్ట్ లాంటి జెల్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ పేస్ట్ రూపంలో కూడా టెక్నాలజీ రావడం జరిగింది. సో అది ఈజీగా ఒక మొక్క ఎక్కడైనా కూడా బ్రాంచెస్ దగ్గర 400 ప్లేసెస్లో పెడితే సేమ్ ల్యూరే కానీ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండడం వల్ల అవి రెక్కల పురుగు వాటిపైన వాలి ఆటో కన్ఫ్యూజన్ ద్వారా మీటింగ్ జరగక అవి కూడా చనిపోయే అవకాశాలు ఉన్నాయి. గులాబీ రంగు తెగులు పురుగు నష్టంపై స్పందించిన మహారాష్ట్ర ప్రభుత్వం గత 2-3 ఏళ్లుగా బీటీ పత్తి విత్తనాలను నిషేధించింది. మన రాష్ట్రంలో బీటీ విత్తనాలే వాడుతుండటంతో ఈ పురుగు పంటలపై తీవ్రంగా దాడి చేస్తోంది. అయితే పురుగుల నివారణకు చేసే పిచికారి మందుల ధర ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వం ఉచితంగా మందులతో పాటు ఆకర్షక బుట్టలు సప్లై చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈసారి సీజన్ మొదట్లో పత్తి విత్తనాలు మొలకెత్తక చాలా మంది అన్నదాతలు నష్టపోయారు. ఆలస్యంగా అయినా సరే ఆశతో మళ్లీ విత్తుకున్నారు. ఈ మధ్య కురిసిన భారీ వర్షాలకు పత్తి చెట్టుకున్న కింది కాయలు కుల్లడంతో పాటు కాయకుళ్ళు గులాబీ తెగుళ్లు పంటకు నష్టం కలిగించాయి. వచ్చే నవంబర్ డిసెంబర్లో గులాబీ పురుగు ఉధృతి మరింత పెరిగి పత్తి పంటను నాశనం చేసే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు, శాస్త్రవేత్తలతో రైతులకు అవగాహన కల్పించాలి, నివారణ చర్యలు చేపట్టి ఆదుకోవాలని కోరుతున్నారు అన్నదాతలు. లింగాకర్షణ బుట్టలతో పాటు అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు అవగాహన కల్పించడంతో పాటు ఇలాంటి లింగాకర్షణ బుట్టలను ఉచితంగా సరఫరా చేస్తే గానీ రైతులు కాస్తో కూస్తో కోలుకునే అవకాశం లేకపోలేదు. కెమెరా పర్సన్తో ప్రేమ్ సాగర్, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా నుంచి.